వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. ఇంకో రెండు చోక్ పాయింట్స్ అని కూడా న్యూస్లో వచ్చిందని చెప్పాను. అందులో ఒకటి పనామా కెనాల్, ఇంకొకటి సూయెజ్ కెనాల్. మరి పనామా కెనాల్ అంటే, ఈ పనామా కెనాల్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టోరీ, మనకి అందరికీ తెలిసిందే. ఏమంటారంటే ఒక ఈస్థమస్ ఆఫ్ పనామా. ఇక్కడ ఈస్థమస్ అన్నాం కాబట్టి ఒక చిన్నగా ఈస్థమస్ అంటే ఏంటి, స్ట్రేట్ అంటే ఏంటి కూడా తెలుసుకుందాం. దాని తర్వాత మనం ఇక్కడికి వెళ్దాం. సో ఈస్థమస్ అంటే తెలుగులో అయితే భూసంధి అంటాము, స్ట్రేట్ అంటే జలసంధి. సో ఈస్థమస్ అన్నప్పుడు భూసంధి అన్నాము కాబట్టి ఈస్థమస్ అనేది ఒక ల్యాండ్ అన్నమాట. సో ఈ ల్యాండ్ దేన్ని కనెక్ట్ చేస్తుంది, ఇట్ కనెక్ట్స్ టూ లార్జర్ ల్యాండ్ మాసెస్ అండ్ సపరేట్స్ టూ వాటర్ బాడీస్. ఇది మనం కనుక ఇక్కడ పిక్చర్లో చూస్తే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఇవి రెండు కాంటినెంట్స్ అండి. సో ఇక్కడ ఈ కొనలో చూస్తే ఇక్కడ రెండు ల్యాండ్ మాసెస్ ఏమున్నాయి అంటే, మనం ఇక్కడ కొలంబియా ఉంది, ఇక్కడ కోస్టారికా. సో వీటి రెండు ల్యాండ్ మాసెస్లో మధ్య ఉన్నటువంటి ల్యాండ్ మాస్ అన్నమాట భూమి. అయితే ఇటు ఇటు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఉంది అండ్ ఇక్కడ కరేబియన్ సీ ఉంది, అది పార్ట్ ఆఫ్ ద అట్లాంటిక్ అన్నమాట. సో ఈ ఇది ఒక భూసంధి, తెలుగులో అయితే భూసంధి అంటే ఈ రెండు జలాల మధ్య వచ్చినటువంటి ఒక భూమి, ఒక ల్యాండ్ మాస్ అన్నమాట. సో ఈ కొలంబియా అండ్ కోస్టారికా రెండు ల్యాండ్ మాసెస్నేమో కనెక్ట్ చేస్తుంది, రెండు వాటర్ బాడీస్నేమో సపరేట్ చేస్తుంది, అది ఈస్థమస్. సో అలా పనామా అనేది ఈ ల్యాండ్, పనామా సిటీ. సో ఈ పనామాలో మనం ఏం చేశారంటే, ఇక్కడ మనము ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఏమైనా ట్రావెల్ చేయాలి అని అంటే, సో ఇది ఇక్కడ ఏం కనెక్షన్, ఇక్కడ ఎలాంటి సంధి లేదనుకోండి, ఎలాంటి కెనాల్ లేదనుకోండి, సో ఏదైనా ట్రావెల్ చేయాలంటే ఇలా వెళ్ళాల్సి వచ్చేది. సో ఏం చేశారంటే ఈ టైం, ఈ డిస్టెన్స్ తగ్గించడం కోసం అని చెప్పేసి ఇక్కడ పనామా కెనాల్ అనే దాన్ని కట్టారు, అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారన్నమాట. సో దాంతో ఏమవుతుంది అంటే మనకి టైము, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా తగ్గుతాయి. సో అందుకోసం అని చెప్పేసి ఇలా చేయడం వల్ల ఈ అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్స్ని కనెక్ట్ చేయడానికి, టైంని సేవ్ చేసుకోవడానికి ఎంత టైం సేవ్ అవుతుంది అంటే, కనీసం ఒక 5 నెలల టైము మనం సేవ్ చేసుకోగలుగుతాం దీనివల్ల. అందుకోసమే ఈ పనామా కెనాల్ అనేది ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుందండి, ఇది మెరిటైమ్ ట్రాన్స్పోర్టేషన్లో. మరి బాగానే ఉంది కదా. సో ఏమైంది అంటే, మనకి క్లైమేట్ చేంజ్ అని ఒకటి ఇష్యూ ఉంది, అండ్ దానివల్ల రెయిన్ఫాల్ అక్కడ అసలు వర్షాలు పడకపోవడం, వాటర్ లేకపోవడంతో, ఎందుకంటే అది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకుంది, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు వాటర్ లేకపోయేసరికి ఎంత లెవెల్ ఆఫ్ సమస్య ఉంది అంటే, జనరల్గా ఈ పనామా కెనాల్ అనేది లాక్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుందండి, వాళ్ళు ఒక లెవెల్కి తీసుకొస్తూ ఉంటారు. సో ప్రతిసారి ఆ లెవెల్స్ మారినప్పుడు వాటర్ పంపింగ్ అనేది ఎక్కువగా ఉండాలి. సో ఒక్క మర్చెంట్ వెజన్ని కనుక వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే, కనీసం పనామా సిటీకి కావాల్సినటువంటి 1 డేకి కావాల్సినటువంటి 500,000 పీపుల్కి సరిపడే వాటర్ అవసరం ఉంటుంది. సో మరి ఇక్కడ రెయిన్ఫాల్, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్, డ్రాట్ ఉంది, అసలు ఇక్కడ ఈ పీపుల్స్కి కావాల్సిన వాటర్ లేనప్పుడు మర్చెంట్ వెజల్స్ని ఎలా పంపిస్తారు? సో అందుకోసమే ఇక్కడ ఈ పీపుల్ యొక్క సఫరింగ్స్ని కాదనైతే ట్రేడ్ చేయలేరు, దీంతో మళ్ళీ వేరే రూట్లోకి వెళ్లాల్సి వస్తుంది. దాంతో ఏమవుతుందండి, 6% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ అనేది అలా దీనివల్ల ఇంపాక్ట్ అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ ఒక 30% వరకు పడిపోయింది. సో ఇది అదర్ ఇంపాక్ట్ అన్నట్టు. ఇంకా పనామా కెనాల్ మరికన చూసుకుంటే ఇప్పుడు ఇది 8,370 కిలోమీటర్స్ కాస్త 22,500 కిలోమీటర్స్, ఇక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. అంతకుముందు ఇది ఓల్డ్, ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు దీనివల్ల ఇలా వెళ్ళారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇలాగే వెళ్ళాల్సి వస్తుందన్నమాట. ఓకేనా? సో మరి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాము అంటే, ఈ పనామా కెనాల్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఇది ఈస్థమస్ అనే ఒక పాయింట్ నేర్చుకోవాలండి. సో ఇక్కడ ఏ ఓషన్స్ని కనెక్ట్ చేస్తుంది, అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్స్ అండ్ ల్యాండ్ మాస్ వచ్చేసి నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. మరియు పనామాకి ఉన్నటువంటి కంట్రీస్, బార్డర్ కంట్రీస్ ఏంటండి, ఒకటి కొలంబియా, ఇంకొకటి కోస్టారికా. ఇది కూడా అడుగుతారా అంటే అడిగారండి, ప్రీవియస్ క్వశ్చన్లో ఒకసారి అడిగారు కాబట్టి దీన్ని కూడా మనం నేర్చుకోవాల్సిందే. సో ఇదన్నమాట. మరి స్ట్రేట్ అంటే ఏంటి, స్ట్రేట్ అంటే జలసంధి, అదేమో భూసంధి, భూభాగం ఉంది, ఇది జలంతో ఉంటుంది అంటే ఇక్కడ దాని మీనింగ్లోనే కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఏ నారో ప్యాసేజ్ ఆఫ్ వాటర్, ఇది జలంతో, అది భూమి, ఇది వాటర్. సో కనెక్టింగ్ టూ సీస్ ఆర్ టూ అదర్
లార్జ్ ఏరియాస్ ఆఫ్ వాటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రేట్ ఆఫ్ హార్మోస్, ఇది కూడా న్యూస్లో ఉందండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ హౌతీస్ ఈ రెడ్ సీ మీదకి అటాక్ చేశారో అప్పటి నుంచి ఈ ఏరియా అంతా కూడా కాస్త టెన్స్డ్గా అయిపోయింది. సో దాంట్లో భాగంగా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా ఈ మధ్య న్యూస్లో వస్తుంది. సో ఈ స్ట్రేట్ అనేది ఎక్కడెక్కడ మధ్యలో ఉందండి చూడండి, ఇది పర్షియన్ గల్ఫ్, ఇది గల్ఫ్ ఆఫ్ ఒమెన్. సో ఈ రెండిటికి మధ్యలో ఉందండి ఇవి స్ట్రేట్ ఆఫ్ హార్మస్. సో ఇదేమో ఇవి రెండు వాటర్ బాడీస్, ఇక్కడేమో ఇరాన్, దానికి నార్త్లో అండ్ సౌత్లో ఇక్కడ యుఏఈ ఉంటుందండి అండ్ కొంత ఒమెన్ పార్ట్ కూడా ఉంటుంది. సో ఇవి రెండు కూడా దీనికి ఈ నార్త్ సౌత్లోను ఉంటాయన్నమాట. సో ఇది నేను ఈ త్రీ ఇంపార్టెంట్ సీ లేన్స్ గురించి చెప్పే దాంట్లో, ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్పే దాంట్లో లేదండి. నేను ఇది స్ట్రేట్స్ గురించి చెప్తూ ఐ జస్ట్ గేవ్ స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో మీకు రేపు ఈస్థమస్ గురించి కానీ స్ట్రేట్ గురించి కానీ అది డెఫినేషన్ అని అలాంటిది ఏదైనా వస్తే మనకి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పనామా కెనాల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సూయెజ్ కెనాల్, అది రెడ్ సీ. ఓకేనా, సో మీకు తెలుసు హౌతీస్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా వార్ దానికి సపోర్టుగా, అంటే గజా వాళ్ళకి పాలస్తీన్కి సపోర్ట్గా హౌతీస్ రెడ్ సీ మీద వాళ్ళు దాడి చేశారు. అది దాడి చేసిన ప్లేస్ వచ్చేసి దాన్ని బాబ్ ఎల్ మందేబ్ అని అంటారు, ద స్టేట్ ఆఫ్ బాబ్ ఎల్ మందేబ్ అన్నమాట. సో మెయిన్గా మనకి ఇక్కడ ఈ రెడ్ సీ అనేది వేటిని కనెక్ట్ చేస్తుందండి, రెడ్ సీ అనేది టు మెడిటేరియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్, ఈ రెండింటిని కూడా ఈ రెడ్ సీ అనేది కనెక్ట్ చేస్తుంది. అయితే మనం ఇక్కడ ఫస్ట్ సేమ్ దానికిలాగే ఇప్పుడు ఫస్ట్ రెడ్ సీ కూడా న్యూస్లో ఉంది కాబట్టి ఈ రెడ్ సీకి ఉన్నటువంటి బార్డర్ కంట్రీస్ ఏంటో మనం తెలుసుకోవాలి. సో రెడ్ సీకి బార్డర్ కంట్రీస్ ఎట్లా తెలుసుకుంటారు, దీని కూడా ఒక షార్ట్ కట్ ఎస్ దేశు అని నేను పెట్టాను, మీకు ఇంకేదైనా ఈజీగా ఉంటే అదైనా ట్రై చేయొచ్చు. సో ఎస్ దేశు ఆర్ దేశీ మీ ఇష్టం ఏదైనా, ఎస్ దేశీ, ఇంకా దాన్ని వేరే విధంగా కూడా పెడుతున్నారు, బట్ నాకు ఎస్ దేశీ అంటే మనం దేశీలేము అన్న ఫీలింగ్ తోటి అట్లా గుర్తుంటుంది అని చెప్పేసి పెట్టాను. సో ఎస్ దేశీ అంటే ఇక్కడ ఇప్పుడు ఇది రెడ్ సీ కదా, సో యెమెన్ అండి, ఆ తర్వాత ఎరిట్రియా, సూడాన్, ఈజిప్ట్ డి అండ్ సౌదీ అరేబియా. ఓకే, ఇంకేముందండి, డిజిబౌతి, సారీ, ఇక్కడ ఈ కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో యెమెన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, డిజిబౌతి, ఎరిట్రియా, సూడాన్, ఎస్ దేశు. సో ఇది మనకి రెడ్ సీకి ఉన్నటువంటి బార్డర్ కంట్రీస్ అన్నమాట. సో ఇక్కడ మన ఇక్కడ ఇష్యూ వాళ్ళు హౌతీస్ చేసిన ప్లేస్ ఇదేనండి, బాబెల్ మందిర్ ఈ ప్లేస్లో చేశారు. సో ఇదంతా మనకి తెలిసిన స్టోరీయే, వాళ్ళు ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా మనకి తెలుసు సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దగ్గరికి కూడా వెళ్ళింది, ఇట్లా ఇజ్రాయెల్ జెనోసైడ్ చేస్తున్నారు అది ఆపాలి అని చెప్పేసి అట్లా, అంటే జరుగుతుంది అని అంటే ఈ ఇజ్రాయెల్కి చెప్పారు ఇక్కడ హ్యుమానిటేరియన్ మెజర్స్ తీసుకోవాలి, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. కానీ దాని నువ్వు జెనోసైడ్ చేసింది అనే దాని గురించి ఇంకేం మాట్లాడట్లేదు. సో మొత్తానికైతే ఈ వార్ ఇంకా 100 దాటిపోయింది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో దీనివల్ల బేసికల్గా అయితే ఈ సూయెజ్ కెనాల్ ద్వారా మనకి ఆల్మోస్ట్ ఒక 12% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ జరుగుతుంది, 10% ఆఫ్ మారిటైమ్ ఫ్యూయల్ ట్రేడ్ జరుగుతుంది. సో అందుకోసమే ఈ సూయెజ్ కెనాల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా అంతేనండి. సో ఇలా మామూలుగా ఇలా ట్రేడ్ ఇదే కదా మనకి రెడ్ సీ. సో ఇక్కడ నుంచి ఇటు వెళ్తుంటారు, ఇక్కడ ఉందండి సూయెజ్ కెనాల్. సో ఇప్పుడు సమస్య ఏంటంటే దీనివల్ల కూడా మనము అంతకుముందేమో రూట్ ఇలా వెళ్ళేది, అప్పుడు కనీసం ఎంత టైం పట్టేది, ఒక 27 డేస్ పట్టేది ఇక్కడ నుంచి ఇలా వెళ్ళడానికి. కానీ ఇప్పుడు ఆ రూట్ మారడం వల్ల ఆల్మోస్ట్ ఒక 37 to 41 డేస్, అంటే దీనివల్ల టైము పెరుగుతుంది, ఫ్యూయల్ ఛార్జెస్ పెరుగుతున్నాయి, అన్నీ కాస్ట్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. సో సూయెజ్ కెనాల్ వల్ల కూడా మనకి ట్రేడ్ ఇంపాక్ట్ అవుతుంది. అంతకుముందు సేమ్ 1869కి ముందు సేమ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు తర్వాత దీన్ని 1869లో తీసుకొచ్చారండి ఫ్రెంచ్ అండ్ ఒట్టమన్ ఎంపైర్. ఆ తర్వాత దీని ట్రేడ్ టైం
టైం అనేది, ప్యాసేజ్ టైం అనేది తగ్గింది. కానీ ఎప్పుడైతే హౌతీస్ అటాక్ చేశారో అందరూ భయపడిపోయారు, ఎందుకంటే ఎవరు కూడా నష్టపోవాలని అనుకోరు. సో నౌ దే హ్యావ్ షిఫ్టెడ్ టు దట్ ప్లేస్ అనమాట. ఏంటి ఇంపాక్ట్, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఎస్ కార్గో ట్రావెల్ డిస్టెన్సెస్ అనేది పెరిగిపోయింది, అన్ని ట్రేడ్ కాస్ట్లు పెరిగిపోయాయి. ఇంకా మరి ఎక్కువ ఫ్యూయల్, ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుందండి, గ్యాస్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కూడా పెరుగుతాయి. సో దానివల్ల ఏమవుతుంది మనకి, ఇక్కడ మన పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. అండ్ ఎప్పుడైతే ఇవన్నీ పెరుగుతాయి, అన్ని ఎక్స్పెండిచర్స్ పెరిగిపోతాయి, ఎక్స్పోర్ట్స్ అయినా ఇంపోర్ట్స్ అయినా అన్ని విషయాలు. అటు ఇప్పుడు మనకి ఫ్రీ ఆన్ బోర్డ్ అని చెప్పేసి కాంట్రాక్ట్స్ ఉంటాయి, ఆ కాంట్రాక్ట్స్లో కూడా ఒక్కొక్కసారి ఎక్స్పోర్టర్ లాస్ అవుతాడు, ఒక్కొక్కసారి ఇంపోర్టర్ వాళ్ళు పెట్టుకున్న కాంట్రాక్ట్ని బట్టి లాస్ అయిపోతారనమాట. సో దాంతో కొంతమంది ఆల్రెడీ ఎవరికైతే స్టోరేజ్ ఉందో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకొద్ది ఇప్పుడు, మేము తర్వాత తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఆపేస్తారు, వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకోవాలి అనుకోవట్లేదు. కానీ ఎవరికైతే ఈ వస్తువులు, వాళ్ళు కావాల్సుకున్న గూడ్స్, వాటి యొక్క స్టోరేజ్ లేదో వాళ్ళకి మాత్రం వాళ్ళు ప్రైస్ పెట్టి తీసుకురావాల్సి రావాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్గా కంటైనర్ షిప్పింగ్ అనేది ఇంపాక్ట్ అయితే, దీనివల్ల ఏమవుతుందంటే మన ఫుడ్ గ్లోబల్ సప్లై చైన్కి ప్రాబ్లం అవుతుంది. ఇంకా రష్యా, యూరప్, యుక్రెయిన్ వల్ల అయితే ఫుడ్ సెక్యూరిటీకి కూడా థ్రెట్ అవుతుందండి. ఇంకా మనం డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా అయితే 90% ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది గ్లోబల్ మన ఎకనామీ గూడ్స్ అనేవి ఎక్కువగా సీ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఈ డెవలపింగ్ కంట్రీస్కి అయితే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. సో ఇంకా డీటెయిల్లోకి వెళ్తే ఇండియాకి అయితే ఎస్పెషల్లీ మనం మన ఇండియాలో మెయిన్గా కొన్ని ఎక్స్పోర్ట్స్ ఉన్నాయండి, అందులో ఎస్పెషల్లీ కెమికల్స్, ప్లాస్టిక్, పెట్రోకెమికల్స్ అయితే ఇవి, వీటి మీద మార్జిన్ ఉండదు మనం ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు కనుక వాళ్ళకి ఫ్రైట్ ఛార్జెస్ పెరిగాయి అనుకోండి, వాళ్ళకి వచ్చే బెనిఫిట్ కూడా ఏమీ ఉండదు, అంత నష్టంలో వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే హై వాల్యూ, హై వాల్యూమ్, అంటే లో వాల్యూమ్ ఉన్నా అనుకోండి, ఎయిర్పోర్ట్ మనం ఏరోప్లేన్ యూజ్ చేసి పంపించాలంటే, ఎయిర్ లిఫ్టింగ్ చేయాలంటే అది కూడా కాస్ట్లీ అవుతుంది. కానీ ఎక్కువ వాల్యూమ్ తోటి, ఎక్కువ వాల్యూ ఉన్న వాటిని ఎయిర్ లిఫ్టింగ్ చేయగలుగుతారు. బట్ తక్కువ గూడ్స్ కావాలి అనుకున్నప్పుడు అది కూడా కాస్ట్లీ అవుతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే, ఈ మనకు కూడా మనం అందులో ఎస్పెషల్లీ మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ని కూడా, క్రూడ్ ఆయిల్ వీటిని ఇంపోర్ట్ చేసుకుంటాం. బట్ ఎప్పుడైతే ఈ ఇష్యూ జరగడం మొదలుపెట్టిందో, మనము లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంపోర్ట్ డిపెండెన్స్ని కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. అయితే మరి ఏం చేయాలి అని అంటే, ఏం చేయాలి ఏం లేదు, అందరు కలెక్టివ్ ఎఫర్ట్ తీసుకొని రావాలి ఇది, ఎందుకంటే లాంగ్ రన్లో ఇలాగే కంటిన్యూ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చెప్పారు. ఇంకా యుఎస్ అయితే ఎప్పుడైతే హౌతీస్ రెబల్స్ వచ్చే అలా చేశారో, ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డి అని చెప్పేసి లాంచ్ చేశారు, అంద సేఫ్ గర్లీ సీలైన్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి, థ్రెట్ ఇలాంటి థ్రెట్స్ ఉండకూడదు అని. కానీ ఇందులో ఇండియా పార్ట్ అయిందా అవ్వలేదా, అది అయిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే యుఎస్ అయితే ఇది లాంచ్ చేసింది, బట్ ఇండియా ఇండిపెండెంట్గానే తన యొక్క ఏంటి సీ ట్రేడ్ని సపోర్ట్ చేయాలని అనుకుంటుంది. ఓకే, అండ్ మరి ప్రిలిమ్స్ క్వశ్చన్లో ఎలా వస్తాయి, సో ఇది ఆల్రెడీ 2004లో వచ్చిందండి. సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బార్డర్ పనామా, కోస్టారికా, కొలంబియా, స్పెసిఫిక్ క్వశ్చన్, ఇవన్నీ ఉన్నాయి కదా, వెనిజులా కాదు. సో డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సి, ఇలా కూడా ఇస్తారండి క్వశ్చన్స్, అంటే బ్లాక్ సి మనమేమనుకుంటున్నాం, ఒక బ్లాక్ సి నేర్చుకుని దాని బార్డర్ కంట్రీస్ షార్ట్ కట్గా అనుకుంటున్నాం, కానీ ఇలా అన్ని సీస్లు ఇచ్చేసి దాంట్లో కంట్రీ బార్డర్గా వస్తుందా లేదా అని కూడా అడుగుతున్నారు, అది పార్ట్ ఉందా లేదా అడుగుతున్నారు. అంటే ఏ సి అయినా మనం తప్పకుండా మనం దానికి ఉన్నటువంటి షార్ట్ కట్ తోటో దేనితోటైనా గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది. సో మనం బ్లాక్ సీ అనగానే నేను టీ బల్గేరియా అన్నా, సారీ టీ బర్గర్ అన్నాను కదా, మీకు గుర్తే ఉండి ఉంటుంది. సో బల్గేరియా ఉంది కదండి అందులో. సో ఇక్కడ చూడండి మీరు ఆన్సర్, సో ఏ వన్ కరెక్ట్గా ఉన్నది, ఇవి రెండు. సో ఇప్పుడు ఇలా రావట్లేదు క్వశ్చన్స్, మనం అన్ని ఆన్సర్లు తెలిస్తేనే పెట్టేటట్టుగా ఉంటుంది. బట్ ఇక్కడ అంతకుముందు 2004లో వచ్చింది కాబట్టి మనం ఈ ఏమంటారు ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ట్రై చేసుకోవచ్చు. అయితే వన్ కరెక్టే ఉంది, ఈ ఏసీలో ఉంది. తర్వాత వచ్చేసి రెడ్ సీకి మనం ఏం చెప్పుకున్నాం షార్ట్ కట్గా, ఎస్ దేశీ. సో ఇది కొంచెం గుర్తుండకపోతే మీరు ట్రై చేస్తే సరిపోతుంది, ఎస్ దేశు అని ఉందండి. సౌదీ అరేబియా, ఎమెన్, ఎరిట్రియా. సో ఇక్కడ ఇది చూస్తే దీనికి మ్యాచ్ అవుతుంది, 2కి 3 ఉంది ఇదేనండి. సో మన ఆన్సర్ ఇదే,
ఎల్ఓసి అందరికీ తెలిసింది చైనా, అండ్ కాస్పియన్ సీ ఇది కజకిస్తాన్, ఇది తెలిసిందే. సో కాబట్టి దీని ఆన్సర్ సి అన్నమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ సి బార్డరింగ్ కంట్రీ. చూసారా, అంటే యూపీఎస్సి ఇది 2019లో ఇచ్చింది. సో 2004లో ఇచ్చిన స్టైలే కదా ఇది కూడా, ఆల్మోస్ట్ ఇతను పెద్ద తేడా లేదు. ఇక్కడ ఆడ్రియాటిక్ సీ, బ్లాక్ సీ, మళ్ళీ బ్లాక్ సీ వచ్చింది అండి. బ్లాక్ సీకి క్రొయేషియా ఉందా అండి? బ్లాక్ సీకి క్రొయేషియా లేదు కదా. మనం టీ టీ బల్గే సారీ బర్గర్ అనుకున్నాం, మా బర్గర్లో అసలు సీఏ లేదు, కాబట్టి ఇది తప్పే. కాస్పియన్ సీ కజకిస్తాన్ ఇంతకుముందు వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఉందండి. మెడిటేరియన్ సీ మొరాకో. ఇత్ రెడ్ సీ సిరియా, రెడ్ సీ సిరియా ఉందా అండి? ఇంతకుముందుగా చెప్పుకున్నాం దేశీ ఎస్ దేశీ అనే దాంట్లో, ఈ ఎస్ దేశు దాంట్లో ఇది సౌదీ అండి, ఇది సూడాన్ అండి. సిరియా ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఇది కూడా తప్పే. సో ఈ ఆల్రెడీ మనకి తెలిసిన ఆన్సర్ ఏంటి, ఏం అడుగుతున్నారు, ఏది సీ బార్డరింగ్ కంట్రీ, ఏది పేర్స్ కరెక్ట్గా ఉన్నాయని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ మనకి ఇందులో కరెక్ట్గా లేనిది అసలు 25 అసలు ఉండనే ఉండకూడదు. 25 ఉండకూడదు అసలు, 25 ఇది కానే కాదు, ఇది 2 ఉంది, ఇది కాదు, ఇది ఇది అన్నీ అంటున్నారు, ఇది తప్పు. సో ఆన్సర్ ఓన్లీ 1, 3, and 4 అన్నమాట. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ సో బార్డర్ యుక్రెయిన్ అని చెప్పేసి ఆల్రెడీ మనకి 2023లో ఇచ్చారు. కాబట్టి మనకి ఇప్పుడు ఏవైతే న్యూస్లో వస్తున్నాయో కంట్రీస్, వాటి యొక్క బార్డర్ కంట్రీస్ని మనం ప్రక్క నేర్చుకోవాలి. ఇంకా టర్కీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్, టర్కీ కూడా న్యూస్లో ఉంది. సో ఎలా అడిగారండి, బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ, బ్లాక్ సీ, మెడిటేరియన్ సీ, ఇవి ఇవి అంటే కంట్రీస్ గురించి ఇలా అడగొచ్చు. అంటే వాళ్ళ బార్డర్ కంట్రీస్ అని డైరెక్ట్గా వెళ్ళచ్చు, ఓన్లీ 2. ఇప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇలా ఉంటున్నాయి. ఇప్పుడు మనం ఇంతకుముందులాగా ఏదైతే ఎలిమినేషన్ చేసామో ఇలా చేయడానికి స్కోప్ లేదు, కాబట్టి మనం అన్నీ నేర్చుకోవాలి. సో యూక్రెయిన్కి ఉన్నటువంటి ఏదో షార్ట్ కట్ అయినా పెట్టేసి మనకి బార్డర్ కంట్రీస్ని ఏవైతే న్యూస్లో ఎక్కువగా ప్లేసెస్లో వచ్చాయో వాటిని మనం ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. అలాగే టర్కీ ఈజ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్, చెప్పండి మీరు దీని ఆన్సర్. మనం ఇంతకుముందే చూసాం బ్లాక్ సీకి మెడిటేరియన్ సీకి మధ్యలో ఉందా, బ్లాక్ సీకి కాస్పియన్ సీకి ఉందా, మీరు చెక్ చేసి దీని ఆన్సర్ ఏంటో చెప్పండి. ఇజ్రాయెల్ హ్యాస్ కామన్ బార్డర్స్. సి ఏదైతే కంట్రీస్, ఇది ఇప్పుడని కాదండి, అంతకు ముందు నుంచి కూడా యూపీఎస్సీలో ఇలాంటి ప్యాటర్న్ ఉంది. ఏవైతే న్యూస్లో వస్తాయో ఆ కంట్రీస్ యొక్క బార్డర్స్ని ఎప్పటి నుంచో అడుగుతూనే ఉంది. అలాగే సీస్కి కూడా బార్డర్ కంట్రీస్ని మ్యాచ్ చేయమని కూడా అడుగుతుంది. సో కాబట్టి మీరు సీస్ విషయంలో కానీ ఏదైతే న్యూస్లో ఉన్న కంట్రీస్ ఉన్నాయో వాటి బార్డర్ కంట్రీస్ని తప్పకుండా నేర్చుకోండి. ఓకేనా? సో ఇంకా ఇదొకటి ప్రైమరీ చోక్ పాయింట్స్ అని కూడా ఉందండి, ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్. ఇది ఇంకొకసారి మనం ప్రాపర్గా ఓన్లీ చోక్ పాయింట్స్ గురించి మనం వీడియో చేసుకుందాము, ఎందుకంటే ఇప్పటికే ఇవన్నీ ఒకటే రోజు చెప్తే గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. బట్ మీరు ఇప్పటి నుంచి వచ్చే ఏదైనా సరే న్యూస్లో ఒక కంట్రీ వస్తుంది అంటే ఆ కంట్రీ బార్డర్స్ ఏంటో మీరు మీ అట్లాస్ దగ్గరగా పెట్టుకొని చూస్తూ ఉండండి. అలా చూస్తున్నప్పుడే మీకు విజిబుల్ మెమరీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఒకటే రోజు చూసి నేర్చేసుకోవాలని అనుకుంటే ఇవి గుర్తుండవు, అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇంకా మీకు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి వీడియోస్ కావాలని మీకు అనిపిస్తే మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి, మేము అలాంటి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో ఆల్ ది బెస్ట్.